విజయవాడ బందరు రోడ్డులో గల బార్బిక్యూ రెస్టారెంట్ పై ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 రోజుల నుంచి నిల్వ ఉంచిన మాంసం, ఎక్స్‌పైర్ అయిపోయిన పాలు, హానికరమైన క్రిములు లభించాయి. దీంతో యాజమాన్యం మీద కేసు నమోదు చేసిన అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారికి రావడం సమాచారం మేరకు ఎస్పీ గారి ఆదేశానుసారం ఫుడ్ సేఫ్టీ విజిలెన్స్ ఆఫీసర్స్ జాయింట్ రైడ్ చేసి బార్బిక్యూ నేషన్ రైడ్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరం విషయం ఏంటంటే లాక్డౌన్ 5 దాని తర్వాత ఈ హోటల్స్ కూడా మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే కిచెన్ చెక్ చేసుకోవాలా, తర్వాత స్టోరూమ్ చెక్ చేసుకోవాలని లాక్డౌన్లో ఉంది. వీళ్ళు ఎంత టేక్అవే చేసినా కానీ ఎక్స్పైరీ స్టాక్స్ ఉంటాయని మేము నెల నుంచి చెప్తానే ఉన్నాం. దాని ప్రకారం స్టోరూమ్ చెక్ చేసాం, తర్వాత వాళ్ళు డీప్ ఫ్రీజర్లను చెక్ చేసాం. కనీసం 150 కిలోల మటన్ గడ్డలు కట్టిపోయింది. దాన్ని బిల్స్ వెరిఫై చేస్తే ఒక 15 రోజుల క్రితం బిల్స్లో ఉన్నదాని ప్రకారం తెలుస్తా ఉంది. అంత అవసరం ఏందో కూడా అర్థం కాదు. పైపచ్చు సప్లైయర్ వెండర్ బిల్స్ చూస్తే 480 రూపాయలు సప్లై చేసాం. ఆ మటన్ రిటర్న్ వాల్సా లేకపోతే మొన్న మనం రైల్వే స్టేషన్లో సీజ్ చేసిన ఎక్కడి నుంచి ఏమన్నా వస్తుందా వెరిఫై చేస్తా ఉన్నాం. ఆ వెండర్ కూడా వెరిఫై చేస్తాం. తర్వాత ఎక్స్పైరీ స్టాక్స్ అల్వాలో అవన్నీ దొరుకుతా ఉన్నాయి, కార్ వెరిఫై చేస్తే ఆ ఇంటి మీద కూడా మేము శాంపిల్ తీయడం జరుగుతుంది. బిర్యానీ శాంపిల్ తీసాం, అంటే అనాలిసిస్ పంపిస్తా ఉన్నాం. తర్వాత వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వబోతా ఉన్నాం. ఇంప్రూవ్మెంట్ నోటీస్ వాళ్ళు కనిపెట్టిన వైలెన్సెస్ అన్ని కూడా రిక్వై చేసుకుంటే సోషల్ జస్టిస్ ప్రకారం వాళ్ళు రిక్వై చేయడానికి అవకాశం ఇస్తాం. 15 రోజుల నోటీస్ ఇస్తాం, అది కూడా రిక్వై కాకపోతే మాత్రం మీరు లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ రిపోర్ట్ అంతా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వారి ఆదేశించారు చట్ట ప్రకారం ఏదైతే అలో చేస్తారో దాని ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మీ ద్వారా మేము తెలియజేసిందంటే బార్బిక్యూ నేషన్ కాదు, విజయవాడ కానీ మన కృష్ణా జిల్లాలో హోటల్స్ అనుకుంటే మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ లాక్డౌన్ 5 నియమాల ప్రకారం కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి. కోవిడ్ ప్రోటోకాల్ వాళ్ళు లేకుండా 10 మందిని 15 మందిని కూర్చోబెట్టి వరుస సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా చేస్తా ఉన్నారు, అది కూడా నోటీస్ చేయడం జరుగుతుంది. తర్వాత హోటల్స్ యజమానులు కానీ ప్రొపరైటర్ కానీ మేము తెలియజేసానండి, కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ మన స్టాక్ రూమ్ కానివ్వండి, ఈ స్టోర్ రూమ్ కానివ్వండి, అన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఎక్స్పైరీ స్టాక్స్ 5-6 నెలల నుంచి వాడలేదు కాబట్టి అన్ని తీసేసి ఈ కిచెన్ కూడా క్లీన్గా పెట్టుకొని, ఎందుకంటే కోవిడ్ ఇదిగా ఉంది కాబట్టి దీని ప్రకారం నియమాలు పాటిస్తూ వ్యాపారం చేయమని మీ ద్వారా మేము తెలియజేస్తాం.